ఈ శ్రావణ మాసంలో ఈ రెండు పనులను ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. అలా చేస్తే చాలు, మీకు ఉండే పితృదోషాలు అలానే కాకుండా మీకు ఉండే రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు. మీరు చాలా వరకు కూడా ఈ విపరీతంగా కష్టాలు పడుతూ ఉన్నా, సమస్యలు వస్తున్నాయని బాధపడుతున్నా, అప్పులు అధికంగా ఉన్నాయని మీరు సతమతమవుతున్నా సరేనండి, ఈ రెండు పనులను మీరు తప్పక చేయండి. శ్రావణ మాసము పవిత్రమైన మాసము, అలానే కాకుండా చాలా వరకు కూడా ఆ వరలక్ష్మీ దేవి అనుగ్రహం కలగాలన్నా ఈ శ్రావణ మాసంలో ఈ పరిహారాలను చేసి తీరాల్సిందే అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కావున ఏంటంటే ఈ పనులను మీరు ఖచ్చితంగా చేయండి. ఇవి చాలా ఈజీ అండి. చేసుకోవటం వల్ల మనకు అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఏ పనులను చేస్తే మనకు చక్కగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అలానే కాకుండా మనకు పితృదోషాలు పోతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఈ శ్రావణ మాసము పరమ పవిత్రమైన మాసము. ఈ మాసంలో చేసే ఎలాంటి పనులైనా సరే అవి ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చిపెడతాయి. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే కనుక మనకు చాలా వరకు కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటాయని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనకు పితృదోషాలు ఉన్నాయనుకోండి, విపరీతంగా కష్టాలు వస్తూ ఉంటాయి, అప్పుల బాధలు పెరుగుతాయి, జాతకంలో సమస్యలు అనేవి రావటం, అలానే కాకుండా అమ్మవారి కృపా కటాక్షాలు లేకపోవటం, ఏది చేసినా కానీ మనకు కలిసి రాకపోవటము, విపరీతంగా మనం కష్టాల్లో కూడుకుపోవటము, ఇలాంటివి ఏంటంటే ఇబ్బందుల్లో మనమే పడిపోతూ ఉంటాం అన్నమాట. పితృదోషాలను తొలగించుకోవాలన్నా, అలానే కాకుండా మనకు మంచి జరిగి మంచి ఫలితాలు రావాలన్నా ఈ పనిని మీరు తప్పకుండా చెయ్యండి. ఈ చిన్న పనితో ఏంటంటే పితృదోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. అదేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. చాలా మందికి తెలియంది ఏంటంటే కనుక పితృదోషాలు ఉంటే చాలా వరకు ఇబ్బందులను మనకు మనమే తెచ్చుకున్న వారం అవుతాము. అవి లేవనుకోండి, మన జాతకంలో కానీ మనకు జీవితంలో కానీ పితృదోషాలు లేకుండా మనం బాగున్నామనుకోండి, చక్కగా సుఖ సంతోషాలతో చక్కగా మనం జీవిస్తామని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి సమస్యలు అనేవి రావు, ఇబ్బందులు అనేవి రావు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా అవేంటంటే మనం దాన్ని అధిగమించుకోగలుగుతామన్నమాట. కాబట్టి ఏంటంటే మీకు పితృదోషాలు లేకుండా మీరు చక్కగా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఈ శ్రావణ మాసంలో ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా పాటించవలసిందే అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కావున ఈ యొక్క పరిహారం అనేది చెయ్యండి. అంతేకాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా రుణాలు తీసుకుంటారు, రుణాలు ఇవ్వకుండా బాధపడుతూ ఉంటాము. అంటే రుణాలంటే అప్పులండి. అప్పుల కోసం కూడా చాలా ప్రయత్నాలు చేస్తాము, అప్పు తీరటం లేదు, ఎన్ని పరిహారాలు చేసినా కానీ అప్పలాగే ఉండిపోయింది, అప్పుని ఎలా తీర్చాలి, ఎలా తీర్స్తే మనకు అప్పు పోతుంది అని మనం బాధపడుతూ ఉంటామన్నమాట. దానికి కూడా ఇందులోనే ఈ రెండు పనులు చేసేసుకోవటం వల్ల అప్పు నుంచి మనకు విముక్తి కలగటమే కాకుండా మనకు చక్కగా పితృదోషాల నుంచి మనము బయటపడగలుగుతాము. జాతకంలో ఉండే చిన్న చిన్న సమస్యలకు కూడా పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, పితృదోషాల నుంచి మీకు విముక్తి కలగాలన్నా, పితృదోషాలు అంటే మీ జీవితంలో ఉండకుండా జాతకంలోకి రాకుండా ఉండాలన్నా మీరు ఈ పరిహారం చెయ్యండి. ఏమీ లేదండి, మీరు ఈ శ్రావణ మాసం పవిత్రమైన మాసము, అలానే కాకుండా లక్ష్మీ ఆరాధనలకు చాలా చక్కటి మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీరు చేయాల్సింది ఏంటంటే కనుక ఈ పితృదోషాల నుంచి మీకు విముక్తి కలగాలంటే మీరు ఈ రెండు వస్తువులని ఖచ్చితంగా దానంగా ఇవ్వండి. ఎలా దానంగా ఇవ్వాలంటే కనుకనండి, మనము ఈ వస్తువులని శనివారం కొని ఇంటికి తెచ్చుకోకూడదు. కాకపోతే ఏంటంటే మీరు ఆదివారం నుంచి అంటే ఆదివారం నుంచి సోమవారం వరకు ఎప్పుడైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి, ఇంట్లో పెట్టుకోండి. కాకపోతే ఏంటంటే శనివారం రోజు కొనకండి, శనివారం రోజు మళ్ళీ వీటిని దానంగా ఇవ్వండి మంచిది. కాకపోతే కొనడం చాలా వరకు కూడా అపశబ సూచికగా భావిస్తూ ఉంటారనమాట. శని అనేది పడుతుందని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి చాలామందికి శనిదేవుడు అంటే భయం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు అస్సలు కూడా శనివారం తిది రోజున కొనకండి. మీరు కొనాల్సింది ఏంటంటే కనుక నల్ల గొడుగు నల్ల చెప్పులు ఏంటంటే కొని మీరు ఎవరికైనా సరే, పేదవారు ఉంటారు కదా, అంటే చాలా బీదవారు ఉంటూ ఉంటారు, అలాంటి వాళ్లకు మీరు ఏంటంటే దానంగా ఇవ్వండి. అలా దానంగా ఇవ్వడం వల్ల ఏంటంటే పితృవిమోచన కలుగుతుంది, పితృదోషాల నుంచి మీరు సులభంగా బయటపడతారు, మీ జీవితంలో ఉండే ఎలాంటి సతమతమయ్యే సమస్యలైనా సరేనండి అవన్నీ కూడా తొలగిపోయి మీరు చక్కగా పట్టిందల్లా బంగారం లాగా మారటానికి అవకాశం ఉంటుంది. మంచి యోగంతో పాటు మీకు మంచి ఫలితాలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇలా మనం వీటిని దానంగా ఇవ్వటం వల్ల శనివారం తిది రోజున చక్కటి ఫలితంతో పాటు శని దోషాల నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి దీన్ని ఒక విధి విధానంగా పాటించండి. శనివారం రోజున దయచేసి కూడా ఈ వస్తువులని కొనకండి. ఆ రోజు కొనకుండా మనం ఆ రోజు వీటిని మనం పేదవారికి, చాలా బీదవారు ఉంటూ ఉంటారు కదా,
అలాంటి వాళ్ళకి ఏంటంటే దానంగా ఇవ్వండి. అలా ఇస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చండి. ఇది పితృదోషాలను తొలగించుకోవటానికి ఉపయోగపడే పరిహారంగా మనకు శాస్త్రం చెబుతుంది. ఈ యొక్క శ్రావణ మాసంలో దీన్ని చేసుకోవటం వల్ల ఇక మనంత అదృష్టవంతులు ఉండరు. పితృదోషాలు ఉన్నాయని బాధపడే వారికి చక్కటి విముక్తి కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసి అప్పు పరంగా, కష్టపరంగా, అలానే కాకుండా సమస్య పరంగా, ఇంకా మనం చెప్పుకుంటూ పోతే దేని పరంగానైనా సరే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఈ పనిని మీరు చేసినట్టయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే అంటే మీరు అనుకోవాల చేయాలనుకుంటున్నారో దాని నుంచి విముక్తి కలుగుతుంది. అంటే మనం చాలా వరకు కూడా అప్పు చేసిన తర్వాత ఆస్తులను కూడా మరి అంటే అమ్ముకుని అప్పుని కడుతూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో మనం పడకుండా, అలాంటి పరిస్థితులకు మనం వెళ్లకుండా చక్కగా ఈ పరిహారంతో అప్పు నివారణ చేసుకోవచ్చు, అంటే రుణ విముక్తి చేసేసుకోవచ్చు అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. దీన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. గుర్తుపెట్టుకోండి, దీనికి కావాల్సింది ఏంటంటే కనుక రావి ఆకు ఖచ్చితంగా కావాలి. ఇది రావి చెట్టు దగ్గర మాత్రమే ఈ పరిహారం చేయాలి. అలా చేస్తేనే మీకు ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. రావి చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చెయ్యండి. మనకు పటిక ఆలం అంటూ ఉంటాం కదా, దిష్టి కోసం మనం ఉపయోగించుకుంటూ ఉంటాం కదా, పటికని చిన్న ముక్కని తీసుకోండి. అంతేకాకుండా ఏంటంటే కనుక కుంకుమని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర సింధూరం ఉంటే దాన్నైనా సరే మీరు వాడుకోవచ్చు. కుంకుమ కానీ సింధూరం కానీ రెండిట్లలో మీరు ఏది తీసుకున్నా మీకు ఫలితం అయితే వస్తుంది. రుణ విముక్తి కలుగుతుంది, రుణాల నుంచి మీరు బయటపడతారు, ఎలాంటి ఆస్తులు అమ్మకుండానే మీరు అప్పుని తీర్చేసుకోగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. ఇది అప్పు పరంగానే కాదు, మీకు అంతా కూడా మంచి జరిగే పరంగా కూడా ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రావి చెట్టు ఉండే దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ గుళ్ళో రావి చెట్టు ఉన్నా సరే అక్కడికైనా సరే వెళ్ళొచ్చండి. అక్కడికి వెళ్ళైనా సరే మనం పరిహారం అనేది చేసేసుకోవచ్చు. ఒక రావి ఆకుని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే రావి చెట్టు మొదట్లో పెట్టండి. ముందుగా సంకల్పం నమస్కారం అనేది చెప్పుకోండి. రుణ విముక్తి కలగాలి, చక్కగా ఉండాలి, జీవితం మారాలి, రుణాలు అనేవి ఉండకూడదు జీవితంలో అనేసి ఇలా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత నమస్కారం చేసుకుని రావి ఆకుని తెంపండి. చెట్టుపై నుంచి కోసిన తర్వాత ఆ రావి ఆకు చెట్టు మొదట్లో పెట్టేసి దానిపైన కాస్త పటికని పెట్టండి. పెట్టిన తర్వాత కుంకుమని వేసేసి చక్కగా మీరు ప్రదక్షిణలు చేయండి. విష్ణు మీరు చక్కగా ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని పఠించండి, లేదంటే చక్కగా ప్రదక్షిణలు చేసేసి సంకల్పం అనేది చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత దాన్ని చక్కగా రావి చెట్టు మొదట్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే కనుక మనకు దైవం అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. దేవతా వృక్షంతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి దేవతా వృక్షం అనుగ్రహంతో పాటు మనకు ఏదైతే రుణాలు అంటే మనం చేస్తున్నామో ఇస్తున్నామో తీసుకుంటున్నామో అలాంటి వాటి నుంచి మనం సులభంగా బయటపడడానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రం చెబుతుంది. కావున ఏంటంటే ఈ రెండు పనులు మీరు ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో చేసి తీరాలి. అలా చేస్తేనే మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, మీ జీవితం కూడా అంతే బాగా మారుతుంది, మీకు అమ్మవారి అనుగ్రహం కూడా సులభంగా కలుగుతుంది. శ్రావణ మాసము పవిత్రమైన మాసం కాబట్టి ఈ పనులు చేసేసుకోవటం వల్ల మీకు అంతా కూడా శుభం జరగటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి వీటిని మీరు చక్కగా ఒక విధి విధానంగా పాటించి ఫలితాన్ని పొంది చూడండి. ఖచ్చితంగా ఆశ్చర్యపోయే ఫలితాలను మీరు పొందుతారని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకు అంతా కూడా మంచి జరిగి మీ జీవితాన్ని అధికంగా మార్చేసి అమ్మ మీకు కావలసినంత ధనాన్ని కూడా ఆ ఇంటికి పంపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు సులభంగా పొందిన వారవుతారని మనకు ఈ యొక్క పరిహార శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది. నమ్మకంతో చేసి చూడండి.